अंदर की नमस्ते चूड़ी वीडियो लो पिचकम्म चेप्पे माटलु विन्नारु अंटे आलोचन विधानम मारी अंटे एलांटी आलोचन विधानम असलु देवुडु उन्नाडा लेडा अनी नित्यं कूडा आलोचिंचे वारिकी ఒక మంచి సంతృప్తికరమైన సమాధానం అనేది ఈ యొక్క వీడియోలో మీకు దొరుకుతుంది. ఈ మాటలు ఈ పిచ్చకమ్మ చెప్తున్న మాటలు మొదట్ నుంచి ముగింపు వరకు ఎక్కడ కూడా ఆపకుండా మీరు చూశారు అంటే మీ ఆలోచన విధానం మారటమే కాకుండా భగవంతునిపైన మీ యొక్క అభిప్రాయం అనేది స్పష్టమవుతుంది. అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎందుకు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఇన్ని నష్టాలు అనుకునే వారికి ఒక మంచి అర్థవంతమైన సమాధానం ఈ యొక్క వీడియోలో మీకైతే దొరుకుతుంది. మరి చివరి వరకు దయచేసి చూడండి. మరి ఇదేంటంటే ఒక నది ఒడ్డున చాలా కాలం క్రితం ఒక నది ఒడ్డున ఒక చెట్టు పైన తల్లి పిచ్చుక ఒక చిన్న పిల్ల పిచ్చుక నివాసం ఉంటున్నాయి. మరి ఒక రోజు ఆ పిల్ల పిచ్చుక తల్లితో అంటుంది, అమ్మా అసలు భగవంతుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎందుకు ఈ నష్టాలు కష్టాలు జరుగుతున్నాయి, ప్రతి ఒక్క ప్రాణికి కూడా ఎందువల్ల ఇవి జరుగుతున్నాయి, కొందరికైతే అకాల మరణాలు సంభవిస్తున్నాయి, అనుకోని మరణాలు సంభవిస్తున్నాయి, మరి ఇది ఎందువల్ల జరుగుతుంది, ఇంకా కొంతమందికి అయితే భగవంతుణ్ణి పూజించే వాళ్ళకే అకాల మరణాలు నష్టాలు కష్టాలు అనారోగ్యాలు మరి ఇలా వస్తూ ఉన్నాయి, మరి భగవంతుడు ఏమి చేయలేడా, ఇలాంటి వాళ్ళని భగవంతుణ్ణి పూజించే వాళ్ళని భగవంతుడు కాపాడుకోలేడా అని పిల్ల పిచ్చుక తల్లిని అడిగింది. దానికి తల్లి, అమ్మా భగవంతుణ్ణి నిత్యం ఎవరైతే ఆరాధిస్తుంటారో వారిని తన సొంత కన్న బిడ్డవలే భగవంతుడు ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉంటాడు, ఏదో ఒక రూపంలో సహాయం అనేది భగవంతుడు చేస్తూనే ఉంటాడు. కానీ ఆ సహాయాన్ని నోచుకోలేక విస్మరించి మనిషి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాడు, లేదంటే ఒకసారి ప్రాణాపాయ స్థితి కూడా వస్తూ ఉంటుంది అని తల్లి పిచ్చుక చెప్పడం జరిగింది. దానికి పిల్ల పిచ్చుక, అమ్మా నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదు, కాస్త వివరంగా చెప్పవా అని మళ్ళీ అడిగింది. దానికి తల్లి ఇలా అంటుంది, అయితే ఒక జరిగిన కథ చెప్తాను వినమ్మా. ఇక్కడ మనం నివాసం ఉంటున్న ఈ నది ఉన్న ఈ చెట్టు పైన నివసిస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు నువ్వు పుట్టలేదు, పుట్టినప్పుడు నేను నివసిస్తూ ఉన్నప్పుడు ఈ నదికి రెండు బాటలు ఉన్నాయి. ఒక బాటలో ఒక భక్తుడు ప్రతిరోజు కూడా వచ్చేసి ఈ నది ఒడ్డున ధ్యానం చేసుకుంటూ నదిలో స్నానం చేసి పక్కనే ఉన్న గుడిలో దైవ దర్శనం చేసుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళేవాడు. అతను ప్రతిరోజు కూడా ఇలా నదికి వస్తూ అక్కడ ధ్యానం చేసుకుంటూ నదిలో స్నానం చేస్తూ దైవ దర్శనానికి వెళ్ళి వెళ్తున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసేది. అతను చేస్తున్న పని, అతనికి దేవునిపైన ఉన్న నమ్మకం భక్తి ఇవి చూసి నాకు చాలా ముచ్చటేసిందమ్మా. క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా అతను ఎండైనా వానైనా చలైనా అతని యొక్క నదికి వచ్చే విధానం మారేది కాదు, అలాగే ఆ దైవ దర్శనం కూడా ఆగేది కాదు, ప్రతిరోజు వచ్చి వెళ్తుండేవాడు. నేను అతన్నే చూస్తూ చాలా ముచ్చటగా ఆనందంగా ఉండేదాన్ని. మరి ఒకరోజు అతను ప్రతిరోజు వస్తున్న దారి కాకుండా ఈ నదికి ఉన్న పక్కనే ఉన్న రెండో దారిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు, రెండో దారిలో వెళ్ళబోయాడు. మరి ఆ రెండో దారి మొదట్లోనే ఒక బోర్డు ఉంది, అది ఏంటంటే ఆ బోర్డుపై ఏముందంటే
ఈ దారి గుండా వెళ్ళటం అనేది చాలా ప్రమాదం, దయచేసి వెళ్ళవద్దు అని రాసి ఉంది. మరి దాన్ని అతను చదివాడు. ఈ దారి గుండా వెళ్ళటం ప్రమాదం అని చెప్పి అతను చదివినా కూడా, అక్కడ బోర్డు ఉన్నా కూడా అతను ప్రతిరోజు వెళ్ళే దారిలో వెళ్ళి వెళ్ళకుండా, ప్రతిరోజు వెళ్ళే దారిలో వెళ్ళకుండా ఈ యొక్క పాత దారిలోకి ఆ బోర్డును చూసి ఆ చదివిన దాన్ని కూడా లెక్క చేయకుండా అతను ఆ బోర్డు దాటి కొంచెం ముందుకు వచ్చాడు నదిలోకి. మరి కొంచెం దూరం ముందుకు రాగానే అక్కడ అతనికి ఒక ముళ్ళు గుచ్చుకుంది, కాళ్ళలో బలంగా గుచ్చుకుంది. అమ్మా నడిచాడు. ఆ ముళ్ళు కాళ్ళలో బాగా దిగిపోయి ఉంది, రక్తం కూడా కారుతుంది. అతను ఆ ముళ్ళుని బలంగా తీసుకొని, ఇక ఇది ముళ్ళబాటలే వెనక్కి వెళదాము అనుకోకుండా మూర్ఖంగా ఆ బాటలో ఇంకొంచెం ముందుకి వెళ్ళాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక పాము, భయంకరమైన ఒక పాము బుసలు కొడుతూ ఆ రోడ్డు పైన ఉంది. అతను ఆ పాముని చూసి దాన్ని శబ్దం చేస్తూ దాన్ని అక్కడి నుంచి పంపించేసి అతను ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళిన తర్వాత, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్డుకి అడ్డంగా కొన్ని కొమ్మలు పడిపోయి ఉన్నాయి, అంటే వెళ్ళటానికి అవకాశం లేకుండా కొన్ని కొమ్మలు పడిపోయి ఉన్నాయి. కానీ అతను వెనుదిరిగి వెళ్ళకుండా ఆ కొమ్మలను కూడా తీసుకొని చేత్తో తీసివేసి ఆ దారిలోని వెళ్ళి ఆ నది దగ్గరికి వెళ్ళాడు. మరి ఆ నది దగ్గరికి వెళ్ళగానే నదిలోకి దిగుతుండగా బాట సరిగా లేదు, కానీ అతను చిన్నగా నదిలో కాలు పెడుతూ ఆ బాటను సరి చేస్తూ అలా నదిలోకి వెళ్ళాడు. హఠాత్తుగా జారి నదిలో పడ్డాడు, బాగా లోతులో పడ్డాడు. లోతులో పడ్డప్పుడు అతను ఆ లోతులో పడి ఉక్కిరి బిక్కిరి అవుతూ, బాగా లోతులో పడటం వల్ల ఉక్కిరి బిక్కిరి అయిపోయినాడు. ఉక్కిరి బిక్కిరి అయిపోయి అతను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు, నన్ను కాపాడమ్మని, నన్ను కాపాడమ్మని ప్రార్థిస్తున్నాడే. కానీ అతను ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదు ఒడ్డుకు రావడం కోసం. అక్కడికి హఠాత్తుగా ఒక అరటి బోధ, అరటి బోధ అక్కడే ఉన్న దేవాలయంలో ఆడ కార్యక్రమాలు చేసిన అరటి బోధ, చాలా పొడవుగా ఉంది, చాలా లావుగా ఉంది. అరటి బోధ నీళ్ళపైన తేలాడుతూ అతని యొక్క వద్దకు సమీపానికి వచ్చింది. ఆ అరటి బోధ అనేది కనీసం ఒక ఇద్దరు ముగ్గురిని నీళ్ళల్లో మునక్కుండా కాపాడుతుంది, అంత బలంగా ఉన్నది అది. నీళ్ళపైన తేలాడుతూ ఉన్నది అరటి బోధ. కానీ ఇతను అరటి బోధను కూడా పట్టుకోకుండా, భగవంతుడే నన్ను కాపాడాలి, నేను రోజు భగవంతుని యొక్క ఆధ్యాత్మిక సేవ చేస్తున్నాను, భగవంతుని యొక్క ఆలోచనలో ఉన్నాను అని మొండిగా అతను భగవంతుడే నన్ను కాపాడాలని భీష్మించుకొని నీళ్ళల్లో పోరాడుతున్నాడు. చివరికి అలా అతను పోరాడి పోరాడి బాగా లోతులోకి వెళ్ళి నీళ్ళల్లో మునిగి చనిపోవడం జరిగింది. మరి ఇక్కడ చూసావు కదమ్మా, అతను ప్రతిరోజు వెళ్ళే మంచి దారిలోకి వెళ్ళకుండా, నేను భగవంతుణ్ణి పూజిస్తున్నాను కాబట్టి నాకు ఏమి కాదు అనే యొక్క మూర్ఖంతో పాత బాట ఏదైతే ఉందో, రెండో బాట అంటే వాడుకలో లేని బాట, ఆ బాటలోకి వెళదామనే ఆలోచన రావటమే అతని పతనానికి నాంది. సరే వచ్చింది, వెళ్ళబోతున్నప్పుడు మొదట్లో అక్కడ బోర్డు ఉంది, ఈ దారిలో వెళ్ళటం ప్రమాదం అని స్పష్టంగా రాసినప్పుడు అతను ఆ యొక్క బోర్డును చదివి కూడా మూర్ఖత్వంతో ముందుకు రావటం అనేది ఒకటి. తర్వాత అతనికి భగవంతుడు ఒక సిగ్నల్ అయితే ఇచ్చాడు, ఇది ప్రమాదం అని చెప్పి కాలిలో బలమైన ముళ్ళు గుచ్చుకొని, అంటే భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. మరి హెచ్చరించినప్పుడు కూడా అతను వెనుదిరిగి వెళ్లకుండా, ఈ బాట మంచిది కాదు అనకుండా ఆయన ఇంకాస్త ముందుకు వచ్చాడు. అక్కడ ఒక పాము, పాము రూపంలో భగవంతుడు అక్కడ నడి రోడ్డు పైన బాట పైన పడుకొని హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ దాన్ని కూడా తరిమి అతను ఇంకొంచెం ముందుకు వచ్చాడు. అక్కడ రోడ్డుకి అడ్డంగా
కొన్ని కొమ్మలు పడిపోయి ఉన్నాయి. అది కూడా భగవంతుని యొక్క హెచ్చరిక. కానీ దాన్ని కూడా పెడచెవిరి పెట్టాడు. చివరికి దిగే సమయంలో కూడా సరిగా లేకపోతే దాన్ని సరిచేసుకొని మరి కాలుతో దిగటం జరిగింది. మరి భగవంతుడు ఇన్ని హెచ్చరికలు చేసినప్పటికీ అతను వినలేదు. మూర్ఖత్వంతో ఆ బాటలో వచ్చాడు. లేనిపోని ప్రమాదాన్ని తెచ్చుకోవడం జరిగింది. అప్పటికీ అతను నీళ్ళలో పడి కొట్టుకుంటూ ఉంటే పైన దేవాలయానికి సంబంధించి పూజలు చేసిన తోరణాలు చేసిన అరటి బోదె ఒకటి కొట్టుకొని భగవంతుడే పంపించి చాలా దగ్గరికి వస్తే కనీసం దాన్ని చేయి చాచి పట్టుకున్నా కూడా అతను బ్రతికి బయటకు వచ్చేవాడు. కానీ మూర్ఖంతో నేను భగవత్ నామస్మరణలో ఉన్నాను కాబట్టి భగవంతుడే నాకు చెయ్యి ఇవ్వాలి అని మూర్ఖత్వంతో అతను అరటి బోధ పట్టుకోలేదు కాబట్టి చనిపోయాడు. మరి చూసావు కదమ్మా, ఇది భగవంతుడు మనకి ప్రతి క్షణం కూడా ప్రతి ప్రాణిని కూడా హెచ్చరిస్తూ ఉంటాడు ప్రమాదాలని. అలాగే ప్రతి పనిలో మనకి సాయం చేస్తుంటాడు, సహాయం చేస్తుంటాడు. కానీ మూర్ఖత్వంతో మేము భగవంతుణ్ణి పూజిస్తున్నాం కాబట్టి మాకు ఏమి కాదు అని హెచ్చరికల్ని లెక్కలో వేసుకోకుండా కొంతమంది ఏరికోరి ప్రమాదాలను తెచ్చుకుంటూ ప్రాణాలని కోల్పోతూ ఉంటారు అని తల్లి పిచ్చుక ఈ యొక్క పిల్ల పిచ్చుకకి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ పిల్ల పిచ్చుక తల్లి చెప్పిన సమాధానానికి సంతృప్తి పడింది. మరి చూశారు కదా ఈ యొక్క వీడియోలో, ఏదైతే మనం ఎంత మనం నీతిమంతులుగా ఉన్నా, ఎంత దేవుని యొక్క ఆరాధనలో పూజల్లో ఉన్నా కూడా ఒక్కోసారి ప్రమాదాలు వస్తుంటాయి. ఆ ప్రమాదాలతో పాటు హెచ్చరికలు కూడా వస్తూ ఉంటాయి. ఆ యొక్క హెచ్చరికల్ని మనం గమనించి కొంచెం మంచి మనసుతో గమనించినట్లయితే మనకి ఎలాంటి ప్రమాదాలు ఉండవు. ఇక చూడండి, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.